హాయ్ హలో, వెల్కమ్ టు పాప్కార్న్ టీవీ కుకింగ్ క్లబ్. సో ఈరోజు మన కుకింగ్ క్లబ్లో బ్యాచులర్ రెసిపీస్లో నేను మీకు ఒక చిట్టికేలో అయిపోయే ఒక రెసిపీని కూడా తీసుకొని వచ్చేసాను. అది దాని పేరు ఏంటంటే సంబరం. సో సంబరం అనేటప్పటికి ఏంటి, సెలబ్రేషన్ అంటారు కదా మామూలుగా అయితే. సో అలా లేకోకుండా ఒక ఐటెం పేరు కూడా సంబరం ఉంది. సో ఆ సంబరం ఏంటో, దాని టేస్ట్ ఏంటో కూడా నేను మీకు చెప్పేస్తాను. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. కరేపాకు ఒక కప్పు నిండా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, వాటర్, 2 పచ్చిమిర్చి. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదా. ఇప్పుడైతే మనం 2 పచ్చిమిర్చిలు తీసుకుంటాము. సో దానిపైన ఉన్న కాడలు అండ్ అలాగే ఎడ్జ్లో ఉన్న కొంచెం కూడా కట్ చేసేసేయాలి. సో కట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడైతే మనము మిక్స్ చేయాలి. సో గ్రైండర్లో మనం మిక్స్ చేసినట్టు ఇలా కొంచెం దంచాలి. సో దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా, కొత్తిమీర లీవ్స్ అండ్ అలాగే మిర్చి తీసుకున్న తర్వాత అవన్నీ బాగా దంచాలి. మిర్చి కొత్తిమీర 2 మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. సో బౌల్లో ఇప్పుడు పెరుగు, కప్పు నిండా ఉన్న పెరుగు మనం వేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఇది కొంచెం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పేస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మంచి పేస్ట్ లాగా అవుతుంది. కాకపోతే మళ్ళా మనం సరిగ్గా మిక్స్ చేసుకోకపోతే సో అది ఒక చిన్న సాలిడ్స్ అంటే ఒక చిన్న చిన్న గడ్డల్లాగా వచ్చేస్తుంది. సో అది మనకు సంబరానికి మాత్రం మన ఈ ఐటెం చేసుకునేదానికి సూట్ అవ్వదు అన్నమాట. సో కాబట్టి అంతవరకు ఇది బాగా నీట్గా అయ్యేంతవరకు మనము బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం ఈ ఐటెం అనేది పెరుగుతో చేస్తాం కాబట్టి సో ఇది బాడీకి కూడా చాలా మంచిది. అండ్ ఎండాకాలంలో ఇది యూజ్ చేస్తే మాత్రం బాడీకి చల్లదనము. మనం తీసుకున్న పెరుగుని చాలా బాగా మిక్స్ చేసుకున్నాము. సో మొత్తం మీద చిన్న పేస్ట్రీ రూపంలో ఇక్కడ మనకు తయారైపోయింది. సో దెన్ లేటర్ ఇప్పుడైతే మనము ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. సో ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నా అంటే మనకు సరిపోతుంది, మనం తీసుకున్న క్వాంటిటీకి దాని తగ్గట్టు. అండ్ ఇప్పుడైతే మనం మళ్ళీ మిక్స్ చేయాలి. మనం యాడ్ చేసిన సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మిక్సర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి అంతవరకు. సో పెరుగులోకి అల్లం వెల్లుల్లి అండ్ అలాగే సాల్ట్ కూడా వేసిన తర్వాత మనం మిక్స్ చేసాము. ఇది బాగా కలిసింది. కలిసిన తర్వాత ఇప్పుడైతే మనము ఈ బాటిల్ నిండా తీసుకున్న మనం వాటర్ అయితే ఇప్పుడు దీనిలో మిక్స్ చేస్తాము. ఆల్టర్నేటివ్గా ఒక 2 కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. యా, ఉన్న క్వాంటిటీని తగ్గట్టు మనం ఏదైనా కానీ ఐటమ్స్ అనేది యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా వచ్చేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మనము గ్రైండ్ చేసుకున్న మిర్చి అండ్ అలాగే కొత్తిమీర పేస్ట్రీ అనేది కూడా మనం ఇప్పుడు తీసుకొని ఈ పెరుగులోకి మనం మిక్స్ చేయాలి. ఇప్పుడు సో మనం మిక్స్ చేసుకున్న ఇదైతే పెరుగులోకి మిక్స్ చేస్తున్నాము. సో కొత్తిమీర అండ్ అలాగే మిర్చి ఒక పౌడర్ మిక్సర్ మొత్తం. సో మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే లాస్ట్ ఇంకొకటి చేస్తే మాత్రం ఈ సంబరం అనేది కంప్లీట్ అవుతుంది. అదేంటంటే కరేపాకు. సో మామూలుగా కరేపాకు అనేది ఇందులో మిక్స్ చేసిన వెంటనే ఆ ఫ్లేవర్ అనేది దానిలోకి అటాచ్ అవ్వదు. సో అందుకోసం మనం స్పెషల్గా ఏం చేస్తామంటే కొంచెం మనం కరేపాకు తీసుకొని ఇందులోనే కొంచెం దంచుదాం. దంచితే ఏంటంటే అది కొంచెం పేస్ట్రీలా అయిన తర్వాత ఇందులోకి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది కూడా ఇంకా దానిలోకి యాడ్ అవుతుంది అన్నమాట. సో మనం కరేపాకును కూడా ఇప్పుడు కొంచెం గ్రైండ్ చేసుకున్నాము. సో ఈ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిక్సర్ను మొత్తం తీసుకొని సో మనం ఇక్కడ ఉన్న ఈ పెరుగు ఐటెం సో దీనిలోకి మిక్స్ చేసేస్తాము. సో మిక్స్ చేసిన తర్వాత జస్ట్ కొంచెం మిక్స్ చేస్తాము. ఇప్పుడైతే సంబరం రెడీ. ఇంతకు ఈ సంబరం హిస్టరీ ఏంటో మీకు చెప్పలేదు కదా. సో సంబరంని ఎక్కువగా కేరళలో యూజ్ చేస్తారు. ఇది కేరళ వంటకం అన్నమాట.
మామూలుగా ఇంటికి ఎవరైనా కానీ బంధువులు వచ్చినప్పుడు సమ్మర్లో ఎక్కువగా సర్వ్ చేసేదానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకంటే ఇది మన హెల్త్కు చాలా మంచిది, అలాగే డైజెషన్ సిస్టమ్ కానీ అలాగే హెల్త్కు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి సో ఈ సంబరాన్ని అక్కడ ఎక్కువగా ఒక ట్రెడిషనల్ టేస్టీ జ్యూస్గా కూడా యూస్ చేస్తుంటారు కాబట్టి. సో ఈ సంబరం టేస్ట్ కూడా ఎలా ఉందో కూడా నేను కూడా మీకు చూసి చెప్పేస్తాను. సో మరి లేట్ ఎందుకు, నేనైతే చూసి రెడీగా ఉన్నాను. సంబరంగానే ఉంది నిజంగా, ఆసమ్. మీరు కూడా ట్రై చేయండి.